హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై అహ్మదాబాద్ మార్గంలో దేశంలోనే తొలి బుల్లెట్ రైల్ కోసం నిర్మితమయ్యే తొలి స్టేషన్ సూరత్ కానుందని బుధవారం జరిగిన పరిణామాలకు సంబంధించిన అధికారిక రహస్యాన్ని తెలియజేశారు నాలుగు స్టేషన్లో పనులు వేగవంతమయ్యాయి మరియు అవి డిసెంబర్ టూ ట్వంటీ ఫోర్ నాటికి సిద్ధంగా ఉంటాయి ఈ నాలుగింటిలో సూరత్ మొదటిది సిద్ధంగా ఉంటుందని నేషనల్ హై స్పీడ్ అధికారి ఒకరు తెలిపారు రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ అమలు చేసి ఏజెన్సీ నాలుగు స్టేషన్లతో పాటు రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవైన కూడా నిర్మించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు బయోడాక్ట్ అనేది ఒక నిర్దిష్ట రకమైన వంతెన ఇది పొడవైన ఎత్తైన రైల్వే లైన్ లేదా రహదారికి మద్దతు ఇచ్చే వంపులు స్తంభాలు లేదా నిలువ వరుసలను కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో సూరత్ మరియు బలిమోరా మధ్య భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని చెప్పారు సూరత్ బిలిమోరా మార్గం మధ్య దూరం యాభై కిలోమీటర్లు ప్రాజెక్ట్ భూసేకరణ పోరులో కూరుకుపోయింది అయితే ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది పార్లమెంట్లో సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే డాక్టర్ సుజయ్ రాధాకృష్ణ వికే పార్టీలకు మంత్రి వైష్ణవ్ బుధవారం సమాధానమిస్తూ ఇలా తెలియజేశారు ఈ రోజు నాటికి ప్రాజెక్టు కోసం గుజరాత్లో తొంభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు శాతం భూమి సేకరించబడింది దాద్రా మరియు నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలో పూర్తి స్వాధీనం మరియు మహారాష్ట్రలో యాభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం భూమి హెక్టార్లలో రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఆరు మూడు హెక్టార్లు సేకరించబడింది ఇందులో తొమ్మిది వందల ఇరవై ఐదు హెక్టార్లు ప్రైవేట్ భూమి ఉంది ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టు రెండు వేల పదిహేడులో ప్రారంభించబడింది ప్రారంభంలో ప్రాజెక్టు పనిని రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కోవిడ్ కారణంగా భూసేకరణ సమస్యలు మరియు నిర్మాణ జాప్యాలు ప్రాజెక్టు పురోగతిని ప్రభావితం చేశాయి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కారిడార్లో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ తానే బీరార్ బోయిసర్ వాపి బలిమోరా సూరత్ భరుచ్ వడోదరా ఆనంద్ అహ్మదాబాద్ మరియు సబర్మతి స్టేషన్లు ఉంటాయి వల్స జిల్లాలో ఫైర్ నిర్మాణం మరియు వాపిలోని చైనీజ్ నూట అరవై ఏడు వద్ద స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి జిల్లా నవ్సారిస్లో చైనజ్ రెండు వందల ముప్పై ఎనిమిదిలో పీర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్ అధికారి మాట్లాడుతూ సూరత్ స్టేషన్ కోసం చైనజ్ రెండు వందల అరవై నాలుగులో నిర్మాణం ప్రారంభమైంది అదే సమయంలో భరూచ్ జిల్లాలో చైనజ్ మూడు వందల యాభై ఎనిమిది నుంచి మూడు వందల అరవై మధ్య ఫైల్ క్యాప్ మరియు పిల్లర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి వడోదర జిల్లాలో చైనజ్ నాలుగు వందల పది నుంచి నాలుగు వందల పదిహేడు మధ్య ఫైల్ ఫైల్ క్యాప్ మరియు పిల్లర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి సబర్మతి టెర్మినల్ హబ్బు భవనం అహ్మదాబాద్ జిల్లాలో కూడా పురోగతిలో ఉంది ఈ హబ్బు హై స్పీడ్ రైల్వే స్టేషన్కు మెట్రో మరియు బస్ స్టేషన్లకు అనుసంధానించే సౌకర్యాన్ని అందించడం ద్వారా ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది అని అధికారి తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి